తాపత్రయపడ్డ ప్రతి క్షణం కూడా ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ప్రతి క్షణం కూడా ప్రజల బాగు కోసం ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాను. ఈ 3 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు అనుకోని సంక్షేమం కరోనా అందులోను వరదలు కానీ ప్రతి క్షణం ఎలాంటి పరిస్థితి అయినా కూడా ప్రజలతోనే ఉంటూ ప్రజలే వారి సంక్షేమమే నా పరమావధిగా ముందుకు వెళ్తానే ఉన్నాను. మా నాన్నగారు సుతారి పని చేసుకుంటూ నన్ను పెంచి ఒక స్టేజ్కి వచ్చి డాక్టర్ని చేశారు. మా మామగారు అంగట్లో బట్టలు అమ్ముకుంటూ మెల్లిమెల్లిగా పైకి వచ్చి నా భర్తను చదివించి డాక్టర్ని చేశారు. ఒక బీసీ మహిళ భక్షణ వర్గాలకు చెందినటువంటి మహిళ యువత ముందుకు రావాలి అనేటటువంటి ఉద్దేశంతో గౌరవనీయులు కవితక్క గారు ఒక మంచి అవకాశం ఇచ్చి నాకు ఈ పదవిని అందించారు. కేటీఆర్ అన్న గారు సహకరించారు. ఉద్యమాల గడ్డ ఉద్యమాల నేల ఈ జగిత్యాల గడ్డ. అటువంటి ఈ జగిత్యాల గడ్డకి ఒక చారిత్రాత్మకమైనటువంటి రాసిస్టం ఉన్నటువంటి ఈ జగిత్యాల నేలకి చైర్పర్సన్ కావడం అనేది గొప్ప అదృష్టం. అటువంటి అదృష్టాన్ని గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సీఎం గారు నాకు అందించారు. కవితక్క గారికి కేటీఆర్ అన్న గారికి సీఎం గారికి హృదయపూర్వక నమస్సుమంజలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక బహుజన వర్గాలకు చెందినటువంటి మహిళ జగిత్యాల గడ్డ అనేది ముందు నుంచి పోరాటాల నేల. బహుజనులు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసినటువంటి నేల. ఈ రోజున నా జీవితంలో జగిత్యాల చరిత్రలోనే ఒక గుర్తుండిపోయేటటువంటి అద్భుత ఘట్టంగా నిలబోతుంది. ఏ రోజైతే బహుజనులు గలమెత్తి హక్కుల కోసం పోరాడుతూ జగిత్యాల గడ్డను పోరాటాల నేలగా మార్చారో అదే గడ్డ మీద ఒక వ్యక్తి స్వార్థం కోసం ఒక బహుజన వర్గాలకు చెందినటువంటి ఒక ఆడపడుచు మీ ఆడపడుచు అణిచివేతకు గురైనటువంటి రోజు ఈ రోజుగా తెలిసిపోతా ఉంది. నేను చైర్పర్సన్ గా పోతున్నాను అంటే ఎన్నో ఆశలతో ఎన్నో కలలతో ఏమి అదృష్టం అని 2020 జనవరి 27 రోజున మున్సిపల్ కార్యాలయంలో సంతకం చేస్తూ నా ముందు కనిపించింది ఒక రంగుల ప్రపంచం, ఒక వెలుగుల జీవితం, ఒక వెలుగుల జగిత్య. కానీ ఆ రోజు నాకు అనిపించలేదు. నా పక్కన నా దగ్గరలో ఉన్నటువంటి వారు వాళ్ళ శరీరం అంతా విషం నింపుకొని కోరలు చేస్తూ 2వ రోజు నుంచే నాకు కనిపిస్తున్నటువంటి ప్రపంచాన్ని చీకటిమయంగా మారుస్తూ అడుగడుగున ఇబ్బంది పెడుతూ విషం చిమ్ముతూ ఒక రాక్షసుల్లా ఈ ఆడపడుచుని ప్రతి రోజు కూడా వేదనకు గురి చేస్తూ ప్రతిరోజు మానసికంగా హింసిస్తూ ఇబ్బంది పెడతారని ఊహించలేకపోయాను. ఆ రోజు నేను తెలుసుకోలేకపోయాను. 3 నెలల పసిగుట్టును వదులుకొని ప్రజలకు సేవ చేయాలి, ప్రజల కోసమే ఉండాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో నా కుటుంబం నన్ను ముందుకు నడిపించింది. కానీ ఆ రోజు నాకు తెలియలేదు ఒక రాక్షసత్వానికి ఒక దొర స్వార్థానికి నేను బలి అవుతానని ఊహించలేకపోయా. కేవలం ఒక మీసీ మహిళ, ఒక బహుజన వర్గాలకు చెందిన మహిళ తన నైపుణ్యంతో ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి పాలనను అందిస్తుంది, వ్యక్తిగతంగా తను ఎదుగుతుంది అనేటువంటి
ఒక స్వార్థ పూరిత కుట్ర పూరిత ఆలోచనలతోని ప్రతి ప్రతి అడుగుకి కూడా నన్ను ఇబ్బంది పెడుతూ ప్రతి తప్పుకి నన్ను బాధగాలిగా చేస్తూ అభివృద్ధిలో మంచి పనులు ఏవైతే వస్తే తను నేను చేశానని చెప్పుకుంటూ కర్కశత్వంతో క్రూరత్వంతో పడగల విప్పు తూవిలే తాండవం చేసిన చరిత్ర ఈరోజు జగిత్యాల సొంతమైంది జగిత్యాల మున్సిపల్ సొంతమైంది నాకు ఇబ్బంది నేను ఏ రోజు గలమెత్తుతూ ప్రశ్నించాను ఎందుకు ఆ కరీంనగర్ రోడ్లో డివైడర్లు అంత చిన్నగా మారాయి ఎందుకు నిజామాబాద్ రోడ్ డివైడర్లు అంత చిన్నగా మారాయి ప్రజలు అడుగుతున్నారు అనేటప్పటి నుంచి నాకు ప్రారంభమైంది నీకు ఎందుకు అవసరమా చైర్పర్సన్ పదవిని ఇచ్చాను నువ్వే చూసుకో అది చాలు అది అనుభవించు అనే మాటలు నేను వినాల్సి వచ్చింది కానీ నేనొక్కటే అనుకున్నా తప్పకుండా నా ప్రజల కోసం నేను చేయాలి అని ఎందుకంటే వాళ్ళకి నేను ప్రమాణం చేశాను ఏది ఏమైనా కొట్లాడతాను ఏది ఏమైనా మంచి చేస్తాను అని అప్పటి నుంచి కూడా నేను అనుభవిస్తున్నటువంటి ఈ నరకం నాకు సొంతంగా మారింది ప్రతి విషయంలోనూ కూడా ఒక హుకుం జారీ చేసి చిన్న పనైనా పెద్ద పనైనా ఏది కూడా నాకు తెలియంది జరగడానికి వీల్లేదు తప్పకుండా చెప్తాం గౌరవిస్తాం ఎప్పటికప్పుడు కూడా కోఆర్డినేట్ చేసుకుంటాం కానీ కనీసం ఒక 10,000 విలువ చేసి డస్ట్ బిన్ కూడా కొబ్బరికాయ కొట్టుకోలేని దీనమైన పరిస్థితి అంత దీనమైన పరిస్థితిని నేను అనుభవించాను పనులు చేయకుండా అన్ని పనులకు అడ్డొస్తూ నేను చెప్తేనే చేయాలని మాట్లాడుతూ బయటకి ఒక 100 మంది 20 మంది 50 మంది ప్రజలు వచ్చి అడగగానే నేను చెప్పాను కదా మీరెందుకు చేయలేదని ప్రశ్నిస్తూ నేను అక్కడ నేను నోరు తెరిచి మాట్లాడితే ఎందుకు మాట్లాడుతున్నారు గుర్తుందా కొంచెమైనా అర్థం చేసుకునే ఇది ఉందా ఇంత చదువుకున్నారు ఎందుకు అని మాట్లాడేటటువంటి అటువంటి మాటలను నేను పడ్డాను కనీసం పార్కులు లేవు జగిత్యాల పట్టణానికి పార్కులను అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతోని పార్కుల అభివృద్ధి పనులు ప్రారంభిస్తే మీరు పట్టించుకుంటారా మీకు అవసరమా నేను చూసుకుంటాను కదా నాకు వదిలేయండి మీరు చేసే వరకు చాలు మీరు చేస్తున్నారు కదా మీరు చేసేవి మీరు చేసుకోండి అని చెప్పి నడి రోడ్డు మీద అమరవీరుల స్తూపం ఏదైతే ఉందో అది తెలంగాణ కోసం స్వరాష్ట్రం కోసం అమరవీరుల కోసం కట్టించినటువంటి స్తూపం ఆ స్తూపం సాక్షిగా ఈ జగిత్యాల పట్టణానికి చెందినటువంటి ఈ బీసీ ఆడబిడ్డ ఈ బీసీ మహిళ ఆ రోజు అధికారుల ముందు కాంట్రాక్టర్ల ముందు ఎంతో అవమానానికి గురైంది యావ రోడ్డు మీద కట్టారు కదా మీరు డివైడర్లు ఎందుకు కట్టారు అంత ఎత్తున ఎవరు కట్టమన్నారు మీ సొంత నిర్ణయం తీసుకుంటారా అది ఆపండి అని ఆ రోజు నడి రోడ్డు మీద కూడా దిక్కడం జరిగింది కానీ మేము ఆపకుండా అది కట్టి తీరాల్సిందే ఎందుకంటే అది రోడ్డు వైడే ఉంది కట్టి తీరాల్సిందే అనేటువంటి ఉద్దేశంతో కడితే అమరవీరుల స్తూపం సాక్షిగా ఆ విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఎందుకు కట్టారు అది ఆపండి అని ఇమ్మీడియట్గా ఆపించి నన్ను ఆ రోజులో తిట్టి దూషించి మీ ఇష్టానుసారం వ్యవహరిస్తారా అని మాట్లాడి కాంట్రాక్టర్ గారిని ఏంటండి ఇది చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్ ఉండాలి కదా స్తూపంలో అది ఆడుకోవడానికి మంచి ఒక చిన్న లాన్ కూడా ఉండాలి కదా అనేటటువంటి మాట్లాడితే మీరేం మాట్లాడుతున్నారు మీకు అవసరమా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారా చైర్పర్సన్ అయితే తప్ప చైర్పర్సన్ అయితే అది ఎంత చిన్నది మీకు తెలుసా ఒక ఎమ్మెల్యే కంటే పెద్దది కాదు కదా ఒక ఎమ్మెల్యే అయితే పోలిస్తే చాలా చిన్నది అది అని చాలా దారుణమైన మాటలు మాట్లాడి నన్ను అక్కడి నుంచి వెళ్ళగొట్టినటువంటి పరిస్థితులు ఓర్న విలపిస్తూ నేను బయటికి వెళ్ళినటువంటి పరిస్థితులు యావర్ రోడ్డు కూడా మీరు చూసే ఉంటారు అక్కడ కట్టినటువంటి డివైడర్ కొంత ఆపి మళ్ళీ తిరిగి కొద్ది రోజుల తర్వాత ముందటికి ఎక్స్టెండ్ చేస్తూ కేవలం వారి స్నేహితుడి కోసం స్వార్థపూరితంగా వారి స్నేహితుడి పెట్రోల్ బంక్ అక్కడ ఉంది కాబట్టి
వారి కోసం ఎక్స్టెండ్ చేస్తూ ఆ జంక్షన్ చిన్నగైతుందనే విషయం కూడా మర్చిపోయినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తితో ఈ 3 సంవత్సరాలు కూడా నేను ఎన్నో నరకం ఎన్నో ఇబ్బందులు అనుభవించాను చివరకు శానిటేషన్ విషయం కి పొద్దున నేను వార్డులు విజిట్ చేస్తూ తిరిగినా కూడా ఇబ్బందే ఒక రోజు శివారు ప్రాంతం వార్డు విజిట్ చేయడానికి వెళ్ళాను అంతే కొంత తిరిగాను తిరిగి తిరగగానే ఆ వార్డు కౌన్సిలర్ని ఇమిడియట్ గా ఫోన్ చేసి పిలిపించుకొని మధ్యలోనే ఎవరొస్తే వాళ్ళతో వెళ్తావా ఎప్పుడు పడతా అప్పుడు వెళ్తావా నీకన్నా బుద్ధి లేదా నీకన్నా తెలియొద్దా ఎవరొస్తే నీ వార్డులో తిరగాల ఎవరొస్తే తిరగకూడదు అని పిలిపించి మరీ తిట్టిన వ్యక్తి అంటే నాకు వార్డులో తిరిగే స్వాతంత్రం కూడా లేదు అట్లీస్ట్ నా వార్డుకు నేను వర్కులు పెట్టుకునే స్వాతంత్రం కూడా లేదు కానీ ప్రతి ఒక్క వర్క్ కూడా స్వపక్షం ప్రతిపక్షం అని తేడా లేకుండా అన్ని వార్డులకు కూడా సమానంగా వర్కులు నేను కేటాయించడం జరిగింది అక్కడ కూడా ఇబ్బందులు మొదటి నుంచి కూడా మీకు చెప్పండి నేను ఏ పని కూడా చేయలేను ప్రతి ఒక్కటి కోఆర్డినేట్ చేస్తా కౌన్సిల్ మీటింగ్ పెట్టుకోవాలన్నా కూడా తనని అడిగి తన టైం తీసుకొని నేను పెట్టాను కానీ తెలివిగా తను రాకుండా వెనకాల ఉండి మొత్తం నడిపించేవారు కూడా స్వయాన నా చెట్ల మీద నేను ప్రారంభించింది లేదు అది చాలా చిన్నదైనా అది ఎంత పెద్దదైనా కూడా ఏ వర్కులైనా సరే తను వస్తేనే ప్రారంభించడం తనకు ముందుగా చెప్పాలి తన టైం తీసుకునే చేయాలి పర్వాలేదు టైం తన టైం ఇచ్చి ప్రారంభిస్తే పర్వాలేదు కానీ తన టైం ఇవ్వకుండా పనులను అలాగే ఆపి దాన్ని అట్లనే ఎక్స్టెండ్ చేసి ఒకసారి అయితే ఒక 60 ట్రాలీలను మేము కొంటే వాటిని అలాగే ఉంచి ఉంచి తుప్పు పట్టిపోయిన పరిస్థితుల్లో కౌన్సిల్ సభ్యులను పిలిచి మున్సిపల్ ఆఫీసులోనే నేను కౌన్సిలర్తోనే మున్సిపల్ సిబ్బందికి ఇప్పిస్తే తనకి చెప్పే ఇప్పించాలి నువ్వు ఇప్పించావు నువ్వు చేశావు నువ్వేమనుకుంటున్నావు అసలు ఇంత పొగరు అవసరమా అని మాట్లాడిన పరిస్థితి నేను కలెక్టర్ను కలవద్దు అన్నారు ఎలాంటి పరిపాలన విషయమైనా నేను 2-3 సార్లు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలిశాను ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే మున్సిపల్ చట్టాన్ని అనుసరించి మాకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉన్నారు కలవద్దు అన్నారు అడిషనల్ కలెక్టర్ని కలిస్తే అడిషనల్ కలెక్టర్ని కూడా కలవద్దు అన్నారు అప్పటి నుంచి కూడా మానేశారు ఒకసారి కార్లో కూర్చోబెట్టుకొని అన్నారు ఏమమ్మా ఏమనుకుంటున్నారు మీ రేంజ్ ఎంత మీరెంత కలెక్టర్ కంటే చిన్న ప్రోటోకాల్ అడిషనల్ కలెక్టర్ కంటే చిన్న ప్రోటోకాల్ అట్లీస్ట్ ఆర్డిఓ కంటే కూడా చిన్న ప్రోటోకాల్ మీది మాట్లాడితే నేను మాట్లాడాలి ఏ విషయమైనా నేను మాట్లాడాలి నాకు మీరు చెప్పండి నేను చెప్తాను మీరు ఎట్లా వెళ్తారు మీరు ఎలా వెళ్దాం అనుకున్నారు చైర్పర్సన్ అవగానే అంత పొగలు వచ్చిందా మీకు అని మాట్లాడిన పరిస్థితులు లేదంటారా కాదంటారా కౌన్సిలర్స్ నా దగ్గరకు వచ్చి చైర్పర్సన్గా ఉన్నానంటే కౌన్సిలర్లు అందరూ ఇంటి దగ్గరికి వచ్చి ఏదో పనులు అడుగుతూనే ఉంటారు పాపం మా దగ్గరికి కొంతమంది కౌన్సిలర్ వస్తే నెక్స్ట్ వాళ్ళకి టార్చరే ఆ చైర్మన్ దగ్గరికి వెళ్ళావు కదా ఈరోజు అయిందా పని ఆమెతోనే చేయించుకో ఆమె చేస్తుంది నీకు పనులు అని మాట్లాడిన పరిస్థితి పాపం వాళ్ళు నా దగ్గరికి వచ్చి మేడం మీకు ఇట్లా ఇంత ఇబ్బంది అవుతుంది ఎమ్మెల్యే గారు ఇలా మాట్లాడుతున్నారు నేను ఇంకా రాలేనంటే సరే పర్వాలేదు మీ పనులు అయితే చాలు మా దగ్గరకు వచ్చినా రాకున్నా పర్వాలేదని నేను చెప్పుకున్న పరిస్థితులు కనిపించినాయి నాకు మా దగ్గరికి కౌన్సిలర్లనే కాదు నాయకులు కార్యకర్తలు ఎవరు వచ్చినా ఇదే పరిస్థితి డైరెక్ట్ మొహం మీదనే మీ చైర్మన్ మనిషి కదా నా దగ్గరికి ఎందుకు వచ్చావని మొహం తిప్పుకునే పరిస్థితి నమస్తే పెడితే తిరిగి నమస్తే కూడా పెట్టలేని దీన స్థితి మాది అటువంటి పరిస్థితుల్లో నేను ఒక చైర్పర్సన్గా ఈ 3 సంవత్సరాలను పూర్తి చేసుకునే ఉన్నాను ఇదొకటి మాత్రమే కాదు కౌన్సిలర్లకు నేను చేయకూడదు తను చేయ అమ్మ తను అంటే అడిగిన వాళ్ళని తను పెట్టదు ఇంకొకరిని కూడా పెట్టనివ్వదు నేను అడిగాను సరే మరి ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతా ఉన్నాయి మరి ఎలా
అని అడిగితే ఒకప్పుడు శానిటేషన్ వ్యవస్థ పరిశుద్ధ వ్యవస్థ అనేది కంప్లీట్ గా సెట్ అయ్యింది మేము వచ్చిన ఒక సంవత్సరానికి మొత్తంగా సెట్ అయ్యింది అనుకుంటే ఇదే శానిటేషన్ అది ఓరలేక ఆ లెటర్ని తీసుకెళ్లి కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి పరిస్థితులు మీరు చూశారు ప్రతి ఒక్క కెమెరా చూసింది ప్రతి ఒక్క వార్తాపత్రిక కూడా దాన్ని చూసింది అప్పుడు కలెక్టర్ గారికి మంచిగా పని చేస్తున్నటువంటి సిబ్బందిని మార్చి వేరే సిబ్బందిని పెట్టుకుంటే ఎంత దారుణమైన పరిస్థితి మాకు తలెత్తిందంటే ఒక చిన్న స్టాఫ్ ని కూడా చేంజ్ చేసుకోలేని పరిస్థితి అంటే జవాన్లను చేంజ్ చేయండి సార్ చేంజ్ చేయండి సార్ మీరు లెటర్ ఇస్తేనే కలెక్టర్ గారు చేంజ్ చేశారు ప్లీజ్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది మంచిగా పని చేసే వాళ్ళు చేయండి అంటే ఒక లెటర్ రాసి తీసుకురండి రిప్రజెంటేషన్ అప్పుడు చేస్తారని చెప్పారు సరే అని కౌన్సిలర్లు అందరినీ తీసుకొని నేను వెళ్ళాను ఇప్పుడు ప్రతిపక్ష కౌన్సిలర్లు కూడా ఉన్నారు అందరి ముందు లెటర్ ఎందుకు తీసుకొచ్చా నేను ఎవరు తీసుకురమ్మన్నారు నేను నీకు ఎట్లా కనబడుతున్నాను ఇష్టం వచ్చినట్టు చేసుకోవడమేనా ఫోటో దిగి నీ పబ్లిసిటీ చేసుకుంటావా నన్ను నెగిటివ్ చేద్దామని చూస్తున్నావా అని మాట్లాడారు సార్ నాకు ఆ ఉద్దేశం లేదు మీరు తీసుకురమ్మన్నారు కాబట్టి తీసుకొచ్చాను అయినా నీ బాధలు నువ్వు చెప్పుకో అమ్మ కౌన్సిలర్ బాధలు నువ్వు చెప్పడం ఎందుకన్నా అంటే చైర్పర్సన్గా నేను కౌన్సిలర్ బాధలు చెప్పలేనా చెప్పుకోవడానికి కూడా పనికిరానా ఒక బీసీ మహిళ ఎదిగితే ఇంత తప్ప ఓన్లీ తాతలు ముత్తాతలు మంత్రులుగా ఉన్న వాళ్ళే ఎదగాల ఆస్తులున్న వాళ్ళే ఎదగాల యువత పనికిరారా చిన్నపిల్లలు పనికిరారా రాజకీయాలకి మీకు ఇష్టం ఉన్నట్టు నిర్ణయం తీసుకుంటారా చిన్నపిల్లల ఆటలా ఒకసారి యూత్ ఫెస్టివల్ అప్పుడు సాక్ష్యం మన మీడియా సోదరులు కూడా కొంతమంది ఉండుంటారు ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్లో యూత్ ఫెస్టివల్ అయితే యువత రాజకీయాలకు ముందుకు రావాలి ముందుండాలి మీ ఇన్నోవేటివ్ ఐడియాస్ అవసరమని నేను చెప్పాను వెంటనే మరి మాట్లాడుతూ ఇప్పుడు చైర్పర్సన్ గారు చెప్పారు కదా యువత రాజకీయాల్లోకి రావాలని నేను ముందు నుంచి చెప్పాను తనది ముళ్ళ కిరీటం అని ఎన్నో కష్టాలు అనుభవిస్తుంది ఎన్నో కష్టాలు ఉంటాయి రాజకీయాలలో మీరు వస్తారా యువతతో నాది అవుతుందా అని అడిగారు డైరెక్ట్గా క్వశ్చన్ డైరెక్ట్గా యువతను అడిగారు అది అడగాల్సిన క్వశ్చన్ ఏనా యువత పనికిరారా రాజకీయాల్లోకి యువత రాజకీయాలు చేసే హక్కు లేదా అధికారం లేదా అంత తెలివి లేదా సామాజిక వర్గాలు సంపదలు మాత్రమే నడిపిస్తాయా రాజకీయాలను సంపన్న వర్గాలు రాజకీయాలకు పనికిరారా గలమెత్తడానికి పనికిరాదా ఇదేంటి అని ప్రశ్నించిన ప్రతి క్షణం అవమానాలే ఒకసారి నేను వెళ్ళాను సరే ఇంత ఇబ్బంది అవుతుంది మమ్మల్ని చేయొద్దంటున్నారు ఏదున్నా కూడా చెప్పారు నాకు ఏదున్నా కూడా అమ్మ నాకు సమస్య ఇప్పటి నా దగ్గరికి పంపించండి ఏ చిన్నదైనా పెద్దదైనా అంటే సరే చెప్తాను అని చెప్పారు ఒప్పుకున్నాను ఎందుకంటే మాకు ఇక్కడ పెద్ద కానీ ఆ సమస్య తను పరిష్కరించాలి కదా నేను చెప్పినప్పుడు ఆ సమస్య తను పరిష్కరించాలి కదా తనే పరిష్కరించినట్టు ఉన్నాను ఇంకా తను పరిష్కరించాలి కదా పరిష్కరించకపోయేసరికి మళ్ళీ తిరిగి తిరిగి ఆ చైర్మన్ గారు పరిష్కరించట్లేదు అనే వాదన మీరు పరిష్కరిస్తే ఏం కాదు కానీ ఫీల్డ్ లెవెల్లో కౌన్సిలర్లకి ప్రజలకు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి మురబెట్టుకున్నాను ఒకసారి నేను వెళ్ళి అడిగాను సార్ ప్లీజ్ సార్ మా వల్ల తప్పు ఎక్కడ జరుగుతుంది చెప్పండి నేను సర్దిద్దుకుంటాను మీకు అనుకూలంగానే ఉంటాను మీకోసం పనిచేస్తాను పార్టీ కోసం కూడా పనిచేయడానికి నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాను నా భర్త కానీ నేను కానీ ప్రతి ఎలక్షన్లలో మేము గెలిచినప్పటి నుంచి ఎన్నో ఎలక్షన్లు వచ్చాయి ప్రతి ఎలక్షన్లలో కూడా పనిచేశాము పట్టణంలోనూ పనిచేశాను కరోనా టైంలో పనిచేశాను వరదల టైంలో పనిచేశాను ఈ కెమెరా కన్నులన్నీ కూడా దానికి సాక్ష్యంగా ఉన్నాయి ప్రతిసారి పనిచేశాను తప్పెక్కడ జరుగుతుంది అంటే ఏమమ్మా పొద్దున రావడానికి మీకు ఇబ్బందా రోజు నా దగ్గరికి వచ్చి పొద్దున చేతులు కట్టుకొని నిల్చుంటే బానిసలు అవుతారా బానిస బతుకులు అవుతాయా వేరు మాట్లాడినటువంటి పెద్ద మనిషి అండి ఆయన చేతులు కట్టుకొని బయతే బానిసలు కాలేరు అవును నిజం నిజమే నిజమే ఈరోజు మీరు గెలిచారు ఈరోజు ఇదే జగిత్యాల ఘట మీద అప్పుడు ఆనాడు దశాబ్దాల కాలం నాటి అణచివేతకు గురైనటువంటి భావజనులు ఈరోజు మళ్ళీ అణచివేతకు గురైనటువంటి రోజు చరిత్రలో జగిత్యాల చరిత్రలో లిఖిత పూర్వకంగా రాయాల్సినటువంటి ఒక చీకటి రోజు వచ్చింది ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు 10 సార్లు అడిగాము తప్పెక్కడుంది తప్పెక్కడుంది ఎక్కడ జరిగింది సర్దుకుంటాము అని అధిష్టానానికి కూడా ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాము చెప్పాము
గౌరవ మంత్రి వారికి ఈ విషయం తెలుసు ఇంతకు ముందే తెలుసు ఇప్పుడని కాదు గతంలో కూడా ఎన్నో సార్లు చెప్పాము గౌరవనీయులు కవితక్క గారికి చెప్పాము కేటీఆర్ అన్న గారికి కూడా చెప్పాము పార్టీ ప్రెసిడెంట్ గారికి కూడా విదేశరావు గారికి కూడా చెప్పడం జరిగింది అంతంగా చెప్పాలంటే సానుకూలంగా స్పందించారు ఎంతో సపోర్ట్ ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తోనే ఈ మూడు సంవత్సరాలు ఇలా ఇంత నరకం అనుభవిస్తూ కూడా నేను ఇలా కొనసాగడం జరిగింది కానీ ఇప్పుడు మీరు అడగొచ్చు మరి మూడు సంవత్సరాలు ఉంది కదా మరి ఎందుకు ఎందుకంటే మొన్నటి వారం మొన్నటికి మొన్న అవిశ్వాసం అని ఒక కొత్త డ్రామాను తెర మీదకి తెచ్చారు అది తెలుసు ఎందుకంటే స్వయానా మున్సిపల్ శాఖ మంత్రి వారులే అసెంబ్లీలో ప్రపోజ్ చేశారు నాలుగు సంవత్సరాల పదవి కాలాన్ని పెంచాలి అవిశ్వాసం పెట్టొద్దు అని తెలిసి కూడా కౌన్సిలర్లందరినీ ఇంటికి పిలిచి మీటింగ్ పెట్టి వాళ్ళతో బలవంతంగా సంతకాలు చేపించి ఒక డ్రామాని క్రియేట్ చేశారు పాపం సంతకాలు పెట్టిన 15 మంది కౌన్సిలర్లు కూడా నా దగ్గరికి వచ్చి మేడం ప్రెజర్ చేశారు తప్పలేదు ఏం చేయాలి మేడం సారీ ఏమనుకోకండి అని చెప్పారు నేను అర్థం చేసుకున్నాను సంతకం పెట్టని వాళ్ళకు కూడా తనే స్వయంగా ఫోన్ చేసి ఎందుకు సంతకాలు పెట్టట్లేదు ఎందుకు పెట్టలేదు అని అడిగారు ఒక ఎమ్మెల్యే స్థాయికి తగ్గుతుందా మీరు అంటారు మరి అదే మున్సిపల్ శాఖ మంత్రి ప్రపోజ్ చేసినప్పుడు మీరందరూ కూడా అసెంబ్లీలో ఉన్నారు మీరందరూ ఆమోదం చేశారు క్యాబినెట్లో మంత్రుల సమక్షంలో ఆమోదమైంది అన్నిట్లో ఆమోదమైంది మరి ఈరోజు మీరు సంతకాల సేకరణ మీరు చేపట్టారే అది పార్టీకి వ్యతిరేకం కాదా ప్రభుత్వానికి వ్యతిరేకం కాదా కానీ చివరికి న్యాయం గెలిచింది నిన్న కేటీఆర్ అన్న గారు మొన్న మేము రిప్రజెంట్ చేశాము కౌన్సిల్ ఛాంబర్ నుంచి మన చైర్పర్సన్స్ ఛాంబర్ నుంచి రిప్రజెంట్ చేస్తే వారు ఇమీడియట్గా నిన్న సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది నో కాన్ఫిడెంట్ మోషన్ది అంటే నాలుగు సంవత్సరాలు కూడా ఎవరికి అవిశ్వాసం పెట్టకూడదు అని రిలీజ్ చేయడం జరిగింది అన్నగారికి కేటీఆర్ అన్నగారికి నిజంగా మా చైర్పర్సన్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అయినా కూడా నాకు ఇంకా భరించే ఓపిక శక్తి లేదు ఎందుకంటే ఈ రాక్షసత్వం ఈ మూర్ఖత్వం ఈ కర్కశత్వం ఎక్కడి వరకు వెళ్ళింది అంటే మీకు వ్యాపారాలు ఉన్నాయి కుటుంబం ఉంది పిల్లలు ఉన్నారు అంతు చూస్తారు జాగ్రత్త అనే వరకు వెళ్ళింది మీరు ఒక మధ్యవర్తితో చెప్పి పంపించింది నిజమా కాదా అదే విషయం ఇద్దరు కౌన్సిలర్లను తీసుకొచ్చి నేను నా భర్త పండగ రోజు రాత్రిపూట మిమ్మల్ని కలిసి అడిగితే అవును అన్నాను అన్న విషయం మాస్తవమా కాదా నీకు ఒక చిన్న మనవరాలు ఉన్నాయి కదా ఒట్టేసి చెప్పు కాదని ఒట్టేసి చెప్పు నాకు నా కుటుంబం ముఖ్యం నా పిల్లలు ముఖ్యం ప్రజల కోసం చేద్దాము అని వచ్చాను కానీ చిన్న పిల్లలు మూడు నెలలకు పసి గుడ్డు పదిని పెట్టి వచ్చాను ఇప్పుడు తనకి మూడు సంవత్సరాలు నా పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది నా కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అటువంటి బెదిరింపులకు నేను గురయ్యాను ఈ అవిశ్వాస డ్రామా కూడా డబ్బు కోసం మమ్మల్ని బెదిరించడం కోసం మమ్మల్ని కూడా డిమాండ్ చేయడం జరిగింది కానీ మేము ఇచ్చుకోలేము మేము ఇవ్వమన్నాము ఇదే పెద్ద మనిషి ఒక మహిళా కౌన్సిలర్ భర్తని 14వ రోజు ఈ నెల 14 రోజు రాత్రిపూట కారులో ఎక్కించుకొని గన్మెన్లను కూడా దింపి గంటన్నర సేపు ఈ చైర్మన్ పదవి కోసమే బేరసారాలాడిన విషయం నిజం కాదా అబద్ధమా ఒప్పుకోండి గంటన్నర సేపు తిప్పి ఈ పదవి కోసమే డబ్బులు రెడీగా పెట్టుకో ఇంకా నువ్వే చైర్మన్ మాకు ఇది 14 రోజు 14వ డేట్ రోజు 3 నెలల నుంచి కూడా ఇది నడుస్తుంది మాకు ఇది తెలుసు మాకు తెలిసే మేము సరే కానీ లే కానీ లే మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేసినా కూడా మేము ఇచ్చుకోలేనని చెప్పాం తప్ప బయట ఎక్కడా కూడా మాట్లాడుతూ నన్ను పనులు చేయనివ్వకుండా అదే ప్రజల ముందు వారే చేయట్లేదు వారే చేయట్లేదు వారే ఇబ్బంది పెడుతున్నారు అని ఎన్నో చోట్ల చెప్పడం జరిగింది జగిత్యాలలోనే కాదు చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ కూడా వాళ్ళే ఇబ్బంది పెడుతున్నారు కమిషనర్ల విషయానికి వస్తే నా మట్టుకు నేనుగా అడిగింది ఒక స్వరూపారాణి గారు కమిషనర్ మధ్యలో ఒక కమిషనర్ గారిని అది నేను ఒక్కదాన్నే కాదు కౌన్సిలర్స్ అందరూ కూడా అడగడం జరిగింది సంతకాలు చేసి కూడా అందరూ ఇవ్వడం జరిగింది ఈమె మాకు కొద్ది ఇబ్బంది పెడుతుంది అడ్మినిస్ట్రేషన్ పాలనా పరంగా కూడా ఇబ్బంది అవుతుంది మొన్నకి మొన్న వచ్చిన కౌన్సిలర్ని బెదిరించి కమిషనర్ని మొన్నటికి మొన్న వచ్చిన కమిషనర్ని బెదిరించి భయపెట్టి సస్పెండ్ చేస్తానని పంపిన విషయం వాస్తవం కాదా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ పర్సనల్గా పక్కకు పిలుచుకొని మాట్లాడి నేను చెప్పిన పనులన్నీ చేస్తావా లేదా
నువ్వంటే ఆ అంటే చైర్పర్సన్ అంటున్నావు, కోఆర్డినేషన్ అంటున్నావు, ఉంటే మంచిగా చక్కగా ఉండు, లేకపోతే సస్పెండ్ చేసి పంపిస్తా, లీవ్ పెట్టి వెళ్ళిపో, లేకపోతే అంటే నువ్వు ఇక్కడ ఉంటే మాత్రం నేను నిన్ను సస్పెండ్ చేస్తా, లేకపోతే లీవ్ పెట్టి వెళ్ళిపో అనే విషయం వాస్తవం కాదా? కాదంటారా? అంటే మాకు కమిషనర్లు కోఆర్డినేటర్గా పనిచేస్తే తనకు నచ్చదు, వెంటనే వాళ్ళు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవాలి. ఒకసారి దండం పెట్టుకొని బ్రతిమలాడుకున్నాం సార్, ప్లీజ్ సార్ సహకరించండి, మీరు చెప్పినట్టే వింటాము అంటే వెళ్ళండి, వెళ్ళి కేటీఆర్ గారి కాళ్ళ మీద పడండి, మీ మొహాలకు ఏమైనా ట్రాన్స్ఫర్లు అవుతాయా? మీ మొహం చూస్తే ఎవరు చేయరు, నేను కదా ఎమ్మెల్యేని, నేను చేయాలి, నేను తలుచుకుంటా అయితే నేను తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాను అని మాట్లాడిన వ్యక్తిని. అటువంటి కర్కశత్వాన్ని, అటువంటి క్రూరత్వాన్ని, అటువంటి మూర్ఖత్వాన్ని కూడా నేను ఈ 3 సంవత్సరాలు అనుభవించాను. నాకు నేనుగా డివైడర్ల డెవలప్మెంట్ కూడా చేసుకోలేని పరిస్థితి, ఒక 2 డివైడర్ల డెవలప్మెంట్ చేశాను తనకు ఎదురుగా నిల్చొని, ఎందుకంటే తన అది కూడా తను చేయనివ్వలేదు, కానీ మేము చేసాము, చేయాలి అని. అప్పుడు కూడా నాకు తిట్లే ఎదురయ్యాయి, నేను కారు వాడద్దు, ఇంత పెద్ద కారు వాడతారా, నేను ఒక అడుగు ముందుకేయొద్దు, కొంచెం అడుగు ముందు వెనుక వేసి నడిస్తే ఏంటమ్మా, తప్పేం పోతుంది, నేను చేతులు కిందికి పెట్టి నిల్చోదు, నేను మాట్లాడేటప్పుడు చేతులు కట్టుకొని నిల్చుంటే ఏంటమ్మా, చివరికి ఎక్కడి వరకు అంటే నా సొంతంగా నా గొంతుతో నేను మాట్లాడే స్వేచ్ఛ కూడా నాకు ఇవ్వలేదు ఈ 3 సంవత్సరాలలో. నేను మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా తను స్క్రిప్ట్ రాసి ఇవ్వాలి, తను చెప్పాలి, అమ్మ నువ్వు ఇది మాట్లాడు, ఒకసారి ఒకటి మాట్లాడుతూ తన పేరు ఒక 2 సార్లు తీశాను, పిలిచి వాయిస్ అయిపోయిన తర్వాత అమ్మ మరీ 2 సార్లు తీస్తారా, మధ్యలో ఒక 4 సార్లు తీస్తే బాగుంటుంది కదా, నా పేరు ఎందుకు తీయలేదమ్మా, పోవడాలి కదమ్మా అన్నట్టు వ్యక్తి. ఇంకా ఈ గొంతు అంటే కనీసం నా గొంతుతో నేను మాట్లాడే పరిస్థితిని నేను భరించలేను, నా గొంతుతో కూడా నేను మాట్లాడలేని పరిస్థితి. తన పేరు ఒక 10 సార్లు కూడా చెప్పకపోతే ఆ తర్వాత నాకు టార్చరే, నిజంగా నాకు టార్చరే. కేటీఆర్ గారిని ఏదో అభిమానంతో కలవడానికి వెళ్ళినా మీరు వెళ్తారా, మీరేమనుకుంటున్నారు, కవితక్క గారిని కలవడానికి వెళ్ళినా మీరు వెళ్తారా, మీరేమనుకుంటున్నారు, నేను కదా మీకు ఇక్కడ లీడర్ని, ఒకరోజు వెళ్ళి కలిసి వస్తారు, కానీ తర్వాత తను ఇక్కడికి వస్తుందా, తను ఇప్పుడు ఎంపీయా, తను ఇక్కడ ఉంటుందా, తను మిమ్మల్ని చూసుకుంటుందా, కేవలం కవితక్క గారి మనుషులమని ఒక్కొక్కరిని కూడా కొంతమందిని దూరం చేశారు మీకు తెలిసి, నా పేరు నేను చెప్పడం ఎందుకు, కవితక్క గారి మనుషులమని అక్కసు పెంచుకొని పొమ్మన లేక పొగబెట్టే విధంగా ముందు నుంచి కూడా ఒక్కటో రోజు నుంచి కూడా తను అన్నారు ముళ్ళ కిరీటం, ముళ్ళ కిరీటం, ముళ్ళ కిరీటం అని ప్రతి దగ్గర చెప్తూనే ఉన్నారు. నిజంగా నేను ఏదో అనుకున్నా, నిజంగా ఏదో అనుకున్నా, తన బిడ్డ వయసు, తన బిడ్డ కంటే ఒకరోజు చిన్నదాన్ని, తన బిడ్డ వయసు ఒక తండ్రిలాగా నేర్పిస్తారు, మంచి చెడు చెప్తారు అనేటటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో అనుకున్నాను, కానీ నిజంగా ఆ ముళ్ళ కిరీటాన్ని నెత్తి మీద పెట్టి ప్రతి అనుక్షణం గుచ్చి గుచ్చి నరక యాతనకు గురి చేసి మనిషిని ఇంత మానసిక ఆవేదనకి, క్షోభకి గురి చేస్తారని ఎన్నడూ కూడా ఊహించలేకపోయాను. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా అది నేను అనుభవిస్తున్నాను, ప్రతి క్షణం అనుభవిస్తున్నాను. కవితక్క గారు ఒకసారి ఇంటికి వచ్చారు అభిమానంతో మా పాపను ఆశీర్వదిద్దాము, అంతే ఇంకా 10 రోజులు మాకు నరకం. అసలు ఏమనుకుంటున్నాం, కవితక్క ఎందుకు పిలిచాము మీ ఇంటికి, వస్తే నా ఇంటికి రావాలి, మీ ఇంటికి ఎందుకు రావాలి, ఏమనుకుంటున్నాం, ఇప్పుడు తన ఇంటికి ఉందా, తను ఏం చేయగలుగుతుంది, ఫస్ట్ నేనే కదా ఏదున్నా, ఫస్ట్ నేనే కదా ఎమ్మెల్యే, ఇట్లా నేనే కదా ఉన్నాను అని మాట్లాడినటువంటి వ్యక్తి, ప్రతి ఒక్కటి కూడా నరకమే. తను కూర్చున్నప్పుడే కూర్చోవాలి, తను లేచినప్పుడు లేవాలి, ఒక అరక్షణం ఆలస్యమైనా కూడా తప్పే. ఏమనుకుంటున్నారో మీకు పొగరు బాగా పెరిగిపోయింది అని కనిపిస్తలేవా కళ్ళు? ఒక హాస్పిటల్లో ముళ్ళిపిరుగుల టీకా వేయడానికి వెళ్ళింది, ముళ్ళిపిరుగుల టాబ్లెట్స్ వేయడానికి వెళ్ళింది, కూర్చొని ఉన్నాం, వారు రావడానికి అరగంట ఆలస్యమైంది, వారు లోపల కూర్చోమంటే కూర్చున్నాం, వారు వచ్చారు, నేను ఎదురెళ్తున్నాను, నేను గేటు దగ్గరికి వెళ్ళి రిసీవ్ చేసుకోలేదు, అది తప్పైపోయింది. వారం రోజులు కూడా కార్యకర్తలను, వాళ్ళని వీళ్ళని అందరిని పిలిచి అంత పొగరు పెరిగిపోయింది, నేను వస్తే గేటు దగ్గర రిసీవ్ చేసుకోవాలి కదా, లోపల ఉంటారా, లోపలుండి కూర్చుంటారా, ఇంత పొగరు నిజంగా ఎంత ఉంది వీళ్ళకి, చైర్పర్సన్ సీట్ రాగానే ఏమనుకుంటున్నారు, ఇష్టము నాకు తెలియకుండా చేస్తున్నారా, ఒకప్పుడు మా ఇంటి ముందు నడవాలంటే చెప్పులు వేసుకోకుండా కాళ్ళతో నడుస్తుండే, చెప్పులు బయట విప్పి లోపలికి వచ్చి చేతులు కట్టుకొని వంగి దండం పెట్టి మాట్లాడుతుండే, అలాంటిది ఇప్పుడు ఎట్లుంది అన్న రోజులు అన్న ఆ అవమానాలు నేను భరించాను.
ప్రతి అవమానం నేను భరించాను నలుగురు ముందు తిట్టినా నేను భరించాను కూర్చొని మాట్లాడి నువ్వు చేయకు అని నలుగురు ముందు నువ్వు ఎందుకు చేయలేదని నేను తిట్టినా కూడా నేను భరించాను కానీ ఇక మీద భరించేటటువంటి ఓపిక శక్తి నాకు లేదు నా కుటుంబాన్ని పిల్లల్ని బెదిరించే జాగృత అంత చూస్తా అన్నా కూడా నాకు ఇంకా ఈ శక్తి లేదు ఓపిక లేదు నేను ఈ నరక యాతన భరించలేను అందుకే దొరగారు మీకో దండం నాకు పెద్దలు ఆశీర్వాదంగా ఇచ్చినటువంటి ఈ చైర్పర్సన్ పదవికి ఈ చీకటి రోజున ఇదే ఉద్యమాల గడ్డ సాక్షిగా ఇదే బహుజనులు గలమెత్తిన గడ్డ సాక్షిగా బహిజన వర్గాలకు చెందినటువంటి ఈ బీసీ మహిళ అణచివేతకు గురైన ఈ రోజుకు సాక్షిగా నా చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నాను దొరా డాక్టర్ సంజయ్ కుమార్ దొరా మీకు దండం నేను ఈ గడి సంఖ్యలను తెచ్చుకొని బయటికి వస్తాను పోరాడితే పోయేదే ముందు బానిస సంఖ్యలు తప్ప దొరా మీ గడి నుంచి ఈ రోజు నేను బయటపడుతున్నాను నా రాజీనామా పత్రాన్ని మీకు అందజేస్తున్నాను శుభాకాంక్షలు మీరే గెలిచారు బహుజనులమైన మేము ఓడిపోయాము బీసీలో ఉన్నత పదవులకి పనికిరారు ఉన్నత పదవుల కష్టాలు పనికిరారు అందులోనూ యువత చిన్న పిల్లలు అస్సలు పనికిరారు ఓ మహిళలారా ఓ బహుజనులారా ఓ బీసీలారా మీరు ఇప్పటికైనా తెలుసుకోండి మనం పనికిరాము ఈ దొరల పెత్తనానికి మనం పనికిరాము నాకు తెలిసిన అదే సామాజిక వర్గానికి చెందినటువంటి శ్రేయోభిలాషులు మా ఆత్మీయులు ఎంతో మంది ఉన్నారు నిజంగా వాళ్ళు ఇప్పుడు కూడా మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు కానీ ఇటువంటి ఒక దొరని ఇటువంటి ఒక సంజయ్ కుమార్ని ఇటువంటి ఒక క్రూరత్వాన్ని మూర్ఖత్వాన్ని ఒక కర్కశత్వాన్ని కరుడు గట్టిన ఒక పెద్ద మనిషి ఎలా ఉంటాడు అంటే అది జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు బీసీ బిడ్డలారా ఇప్పటికైనా తెలుసుకోండి మహిళలారా ఇప్పటికైనా తెలుసుకోండి మనం పనికిరాము రాజాలకి అస్సలు రాజకీయాలకి పనికిరాము ఈరోజు ఆ దొరగారు గెలిచారు మీరే గెలిచారు మీరే గెలిచారు కానీ ఈ సందర్భంగా గౌరవనీయులైనటువంటి ఎస్పీ గారిని ఒకటి కోరుతున్నాను వారు మహిళ నా కుటుంబానికి నా పిల్లలకి గౌరవనీయులైనటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి ద్వారా ఆపద ఉంది థ్రెట్ ఉంది నన్ను రక్షించాల్సిన నా కుటుంబాన్ని రక్షించాల్సిన బాధ్యత మాత్రం మీదే మీదే అండి రేపు నా కానీ నా కుటుంబానికి కానీ ఏదైనా జరిగితే దానికి దానికి కారణం సంజయ్ కుమార్ గారే అవుతారు